I want a hippopotamus for Christmas. Only a hippopotamus will do. Don't want a doll, no dinky dink or toy. I want a hippopotamus to play and enjoy. I want a hippopotamus for Christmas. No crocodiles, no rhinoceroses. I want only hippopotamuses. And hippopotamuses like me too. I want a hippopotamus for Christmas. Hi friends, నేను ప్రభు నుంచి చంద్రలతను. హాయ్ అక్క. హాయ్ స్వప్న. నా న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేసింది అక్క. అప్పుడే? అవునక్క, మాకు ఇప్పుడే కొరియర్ చేసింది. వావ్, స్మార్ట్ ఫోన్. అవునక్క, ఇందులో చాలా యాప్స్, చాలా గేమ్స్ ఉన్నాయి. మీ అక్కకి నీకు ఏం గిఫ్ట్ కావాలో తెలిసిపోయింది అనమాట. అవునక్క, నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఈ రోజు సర్ప్రైజ్ లా పంపించింది మాకు. అయితే నువ్వు కబుర్లో పెట్టి మీ అక్కకి నీకు ఏం కావాలో చెప్పేశావు అనమాట. అవునక్క, ఇదిగో ప్రభు నుంచి గిఫ్ట్ తీసుకో. హ్యాపీ హాలిడేస్. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ హాలిడేస్ నిరోష. థ్యాంక్స్ అక్క. అవునండి, ఇది గిఫ్ట్స్ టైం, కానుకల కాలం. ఒకరికొకరు మనం గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. ఇందాక మా స్వప్నలాగా వాళ్ళ అక్కకి కబుర్లలో తనకు కావాల్సిన గిఫ్ట్ ఏదో చెప్పినట్టు ఒక అమ్మాయి పాడుతూ పాడుతూ తనకు కావాల్సిన గిఫ్ట్ ఏదో అడిగింది. అది ఇందాక నేను పాడాను చూడండి పాట, ఆ పాట అనమాట. ఐ వాంట్ టు హ్యావ్ ఎ హిప్పోపోటమస్ ఫర్ క్రిస్మస్. క్రిస్మస్ కానుక అమ్మాయి చిన్న చిన్నది అడగలేదు, ఒక హిప్పోపోటమస్ని అడిగింది. నీటి గుర్రం. నీటి గుర్రం పేరులో గుర్రం ఉంది కానీ గున్న ఏనుగు కన్నా పెద్దది. ఇందాక మా స్వప్నలాగానే కబుర్లో బట్టి కావాల్సిన కానుకలు అడగచ్చు, గేలి పీవీలాగా పాడుతూ పాడుతూ కూడా కానుకలు అడగచ్చు. అమ్మాయి ఎంత చక్కగా తన ఫ్రెండ్స్ తోటి అచ్చంగాయలు ఆడుకుంటూ తనకు అవసరమైన కానుకని అడిగిందో చూడండి, ఎంత ముద్దుగా ముచ్చటగా చక్కగా పాడుతూ పాడుతూ. మరి మీరెప్పుడైనా మీ అమ్మా నాన్నల్ని మీకు కావాల్సిన కానుకలు ఏంటో అడిగారా? అది ఎలా అడిగారో మాతో పంచుకోండి. సరదాగా సంతోషంగా మీరు కూడా ఏదో పద్ధతిని పాటించే ఉంటారు. అవి కబుర్లు అయినా కావచ్చు, పాట అయినా కావచ్చు. హాయ్ అస్సాం. నీకు క్రిస్మస్కి ఏం గిఫ్ట్ కావాలి? టెలిస్కోప్. టెలిస్కోప్. న్యూ ఇయర్కి ఏం గిఫ్ట్ కావాలి? ఎవరికి? నీకే. అవెంజర్స్ బుక్. అవెంజర్స్. సరే, మరి సంక్రాంతికి ఏం గిఫ్ట్ కావాలి? స్నేక్స్ అండ్ లాడర్స్. బోర్డ్ గేమా? వావ్. నువ్వు షేర్ చేసుకుంటావా? ఎవరితో ఆడతావు నువ్వు స్నేక్స్ అండ్ లాడర్స్? మా ఫ్రెండ్ ఆలుస్. ఫ్రెండ్స్ ఆడతావా? సరే, ఇప్పుడు కీర్తి ఆడదాం. హాయ్ అక్క. కీర్తి, క్రిస్మస్కి ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? క్రిస్మస్కి నేను బైనాక్లోర్స్. న్యూ ఇయర్కి? న్యూ ఇయర్కి నేను రెపన్జల్ స్టోరీ బుక్. స్టోరీ బుక్. సంక్రాంతికి? సంక్రాంతికి చెస్. సో నువ్వు మీ తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? తమ్ముడికి అవెంజర్స్ బుక్ ఇస్తున్నా. నాన్నకి ఏమి ఇస్తున్నావు? నాన్నకి బుక్ ఇస్తున్నా. అమ్మకి? అమ్మకి క్రాఫ్ట్ తో బ్యాంగిల్స్ చేస్తున్నా. వావ్. సో స్వప్న, ఏంటక్క? ఒకసారి నీ సెల్ ఫోన్ ఇవ్వా. సారీ అక్క. ఇవ్వనక్క. ఒకసారి స్వప్న ఊరికి చూసిస్తాను. అయినా వద్దులే అక్క. ఇవ్వనక్క. ఏమోంది, ఇస్తే ఏమవుతుంది? ఇది మాకు ఇచ్చింది అక్క నాకు గిఫ్ట్గా. ఏం చేస్తావు ఇవ్వకుండా? భద్రంగా దాచిపెట్టుకుంటాను అక్క. సరే, మరి అయితే భద్రంగా దాచుకో. స్వప్న తన గిఫ్ట్ తను భద్రంగా ఉంచుకుంటుంది. మీరేం చేస్తారు మీకు మీ గిఫ్ట్స్ని? ఇందాక నేను చెప్పాను కదండి, ఒక పాట గైలా పీవీ పాడింది 1953లో. తను ఒక హిప్పోపోటమస్ గిఫ్ట్గా కావాలని పాట పాడింది. ఆ పాటని కొలంబియా రికార్డులో రిలీజ్ చేశారు. జాన్ రాక్స్ గారు ఆ పాటను రచించారు. తను అమెరికన్ పాపులర్ టీవీ షో ఎడ్ సాలివిన్ షోలో ప్రదర్శించింది ఈ పాటను. సరిగ్గా క్రిస్మస్కి ఒక నెల రోజుల ముందు వాళ్ళు రిలీజ్ చేశారు. తీరా క్రిస్మస్కి వచ్చేసరికి అమెరికన్ ప్రేక్షకుల్లో చాలామంది తనకి నిజంగా హిప్పోపోటమస్ని కానుక ఇవ్వాలని అనుకున్నారు. ఈ క్యాంపెయిన్ అంతా కూడా తన పుట్టిన ఊరు ఒక్లహామా ప్రాంతానికి చెందిన ఒక జూ నిర్వాహకులు నిర్వహించారు. అందరూ కలిసి తనకి హిప్పోపోటమస్ని కానుక తెచ్చిచ్చేశారు. మరి అంత పెద్ద కానుకని తను ఏం చేసింది? ఒక్లహామా జూ వాళ్ళకి మళ్ళీ కానుకగా ఇచ్చేసింది. ఆ హిప్పోకి మెటిల్డా అని పేరు పెట్టి ఒక్లహామా జూ వాళ్ళు
దాన్ని సంరక్షించారు. దాదాపు 50 సంవత్సరాలు అక్కడ అది సంతోషంగా గడిపింది. ఈ మధ్యనే అంటే ఈ సంవత్సరమే గేల పీవి మళ్ళీ ఇంకొక బుజ్జి హిప్పోని ఒక్లహోమా మ్యాజిక్కి కానుక పంపించింది. సో మీరు మా స్వప్నలాగా భద్రపరచుకోవచ్చు, గేలా పీవీలాగా అందరితో పంచుకోనివచ్చు. మరి మీ గిఫ్ట్ని మీరేం చేస్తారు మాతో పంచుకోండి. గేలా పీవీ అనుకున్న కానుక ఎంత అపురూపమైందో, ఎంత చక్కటి సజీవ స్మృతో కదండి. గార్జెస్ ఏముందండి, ఎక్కడైనా కనబడుతుంది, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మనం అందుకునే కానుక, ఇచ్చే కానుక చాలా ప్రత్యేకంగా ఉండాలండి. ఒక సజీవ స్మృతిలా ఉండాలి, ఒక పచ్చటి జ్ఞాపకంలా ఉండాలి, ఒక అందమైన అనుభవానికి వాకిల్లా ఉండాలి. అలాంటి కానుకలు ఏమేమి ఉంటాయంటారు అక్క? ఏ శిరోష, నా నుంచి నీకు ఇష్టం అక్క. ఓ థ్యాంక్స్ శిరోష. ఇవి కొన్నాడు పూలు, ఓ విత్తనాలు, ఇవి మనం నాటేసుకోవచ్చు శిరోష. ఈరోజ ఒక్క నిమిషం నీరోజ, కొరియర్ వచ్చింది. ఇదిగో అక్క, రాహుల్ పంపించారు. ఓ థ్యాంక్స్ శిరోష. ఇవి భవ్య పంపించి. ఇవన్నీ నాకేనా? ఇది ఆకాశ పంపించి. ఓ అక్క, ఇది నా నుంచి మీకు గిఫ్ట్. ఓ ఏం సర్ప్రైజ్ స్వప్న. అక్క ఇందాక నా ఫోన్ చూస్తానన్నారు కదా, ఇప్పుడు చూడండి. ఓ థ్యాంక్స్ స్వప్న. చూసారండి మా స్వప్న ఇంతలో ఎంత మార్పు వచ్చేసిందో. చూసారు కదండి నేను అందుకున్న కానుకలన్నీ. ఇలా తెలియకుండానే మనకి కావలసిన వాళ్ళకి, మనకి అయిన వాళ్ళకి మనం ఏమి కానుకలుగా కోరుకుంటున్నామో చెప్పేస్తూ ఉంటాం. నేను ఒక సజీవ స్మృతిని కావాలనుకున్నాను, ఒక పచ్చటి జ్ఞాపకానికి కావాలనుకున్నాను, ఒక అందమైన అనుభవానికి వాకిలు కావాలనుకున్నాను. అవన్నీ నాకు ఈ పండుగల పూట అందేశాయి. మరి మీరు మీ పిల్లల కోసం ఏం కానుకలు ఆలోచిస్తున్నారు? మీ పిల్లలు మీకు ఏం కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు? అమ్మా నాన్నలుగా, టీచర్స్గా, పిల్లలకు దగ్గరగా ఉన్న పెద్దలుగా మనం వాళ్ళకి ఇచ్చే చక్కటి కానుక ఒక సజీవ స్మృతి, ఒక పచ్చటి జ్ఞాపకం, ఒక అందమైన అనుభవానికి వాకిలి వాళ్ళతో గడిపే సమయమేనండి. ఒక విత్తనాన్ని నాటుతూ అది మొక్కయ్యేదాకా చూస్తూ, రాలిన పూల్ని సేకరిస్తూ, శంకుల్ని సేకరిస్తూ, పుస్తకాలు చదువుతూ చదివిస్తూ మనం వాళ్ళతో గడిపే ఆ కొద్ది సమయమే వాళ్ళకి సజీవ స్మృతి, పచ్చటి జ్ఞాపకం, అందమైన అనుభవం. ఈ సెలవులన్నింటినీ సంతోషంగా గడపండి మీ పిల్లలతో మీరు ఈరోజు ప్రతిరోజు. ప్రభువ నుంచి మేమందరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ హాలిడేస్. ఐ వాంట్ ఎ హిప్పోపోటమస్ ఫర్ క్రిస్మస్. ఓన్లీ హిప్పోపోటమస్ విల్ డు. ఐ డోంట్ వాంట్ ఇట్ ఆల్. నో డింకీ డింక్ టాయ్. I want only hippopotamus to play and enjoy. I want a hippopotamus for Christmas. No crocodiles, no rhinoceroses. I want only hippopotamuses, and hippopotamuses will like me too. I want a hippopotamus for Christmas. Only hippopotamus will do. Merry Christmas!